మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతిని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమంలో వైసీపీ జెండాను ఆవిష్కరించి భారీ కేక్ కట్ చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం మాతా శిశు వైద్యశాలలో రోగులకు బ్రెడ్ మరియు పండ్లను మంత్రి బాలినేని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన చర్చ్ సెంటర్లోని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సివిఎన్ క్లబ్ ఆవరణలో రెడ్ క్రాస్ సౌజన్యంతో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మేయర్ గంగాడ సుజాత అభిమానులు పాల్గొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు, సుందర రాఘవరావు గారు, మేయర్ గారు, సుజాత గారు, ఇక ఇతర నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ ఈరోజు ఒంటరి వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశంలో నలుమూలల ప్రపంచంలో ఇంకా అన్ని ప్రాంతాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి కార్యక్రమం అనేది చాలా ఘనంగా కూడా ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికి కూడా వారు మర్చిపోయాలనుకున్నా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రైతు దినోత్సవంగా దీన్ని కూడా ప్రకటించి ఈరోజు వారు దాదాపు 1570 కోట్ల రూపాయల శిల్పస్థాపనలు ప్రారంభోత్సవాలు జరుపుకోవడమే కాకుండా ఎవరైతే రాజశేఖర్ గారిని మాట్లాడతారో వాళ్ళకి పుట్టక రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు